Welcome to Competitive Exams Corner. So welcome to the Hindu analysis of August 8th, 2018. Heroes just four important headlines and the four important headlines is very, very important. So the first important headline is about the K.M. Joseph. So recently appointed a Supreme Court judge. So K.M. Joseph takes oath as a Supreme Court judge. Next, Sumatindra Nadig, Kannada writer, dead. Next, Supreme Court now has three women judges. Next, last one, Gurumurthy appointed to the board of Reserve Bank of India. So these are the four important headlines of this 8th August. So next important image chuste. Yes, so this is the image of recently appointed K.M. Joseph. So yenaku sambandhinchina news. So K.M. Joseph takes oath as a Supreme Court judge. So what is the oath? What is the meaning of oath? So pramana swikaram anamata. So ayana Supreme Court judge ga ayana pramana swikaram chesaru. So Justice K.M. Joseph who has the Chief Justice of Uttarakhand High Court. So Uttarakhand High Court ki intaku mundu చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తికి ఆయన ప్రమోషన్గా ద్వారా సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన అపాయింట్ అయ్యారనమాట. ఆయన పేరు జస్టిస్ కేఎం జోసెఫ్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ న్యూస్. సో నెక్స్ట్ చూస్తే, సో ఉత్తరాఖండ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ న్యూస్ చూస్తే, ఎస్, సుప్రీంకోర్టుకి సంబంధించిన ఒక స్టాటిక్ పాయింట్స్ మనం వెరిఫై చేస్తే, ఇది ఎస్టాబ్లిష్ అయింది 28 జనవరి 1950 అండ్ జడ్జ్ టర్మ్ వచ్చి మ్యాండేటరీ రిటైర్మెంట్ అట్ ద 65 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో 65 దాటాక వాళ్ళు వాళ్ళ పొజిషన్లో ఉండకూడదు, 65 దగ్గరే ఖచ్చితంగా వాళ్ళు రిటైర్మెంట్ అవ్వాలి. సో అందుకనే మ్యాండేటరీ అన్నారు. సో మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా రిటైర్ అయ్యి తీరాలి. నెక్స్ట్, నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇందులో 31 ఉన్నాయి. ప్రజెంట్ స్ట్రెంత్ వచ్చి 25 మాత్రమే ప్రజెంట్ స్ట్రెంత్ ఉంది. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి ప్రజెంట్ జస్టిస్ దీపక్ మిశ్రా. అండ్ ఈ సుప్రీంకోర్టు రీసెంట్లీ రెండు విషయాల మీద అది న్యూస్లోకి వచ్చింది. నంబర్ వన్ ఏంటంటే, ఎక్కువ హైలైట్ అయిన న్యూస్ ఏంటంటే రెండే. ఒకటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనింది. సో మాస్టర్ ఆఫ్ రోస్టర్ అంటే ఏంటంటే, సో ఆయన సుప్రీం అన్నమాట. మిగిలిన జడ్జిలందరూ ఆయన కింద ఉండేవాళ్ళే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే టోటల్ అందరికీ సుప్రీం జడ్జిగా సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చింది. నెక్స్ట్, సుప్రీంకోర్టు రీసెంట్గా కావేరీ మేనేజ్మెంట్ స్కీమ్, సో కావేరీ నది మీద కొన్ని రాష్ట్రాలు, నాలుగు రాష్ట్రాల దగ్గర ఎక్కువ గొడవ పడుతున్నాయి. నంబర్ వన్ కర్ణాటక, నంబర్ టూ తమిళనాడు, నంబర్ త్రీ కేరళ. సో ఈ మూడు రాష్ట్రాలు మెయిన్గా చూసుకుంటే ఎక్కువగా కాంట్రవర్సీలో ఉన్నాయి ఈ కావేరీ రివర్ మీద. సో ఆ రివర్కి సంబంధించి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని ఒక వార్నింగ్ లెక్క అనౌన్స్ చేసిన వెంటనే మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి, వాళ్ళు యాక్షన్ తీసుకోవడం ఏంటంటే కావేరీ మేనేజ్మెంట్ స్కీమ్ అనేది ఒకటి ఫామ్ చేశారు. ఆ స్కీమ్ని సుప్రీంకోర్టు అప్రూవ్ చేయడంతో ఆ స్కీమ్ యాక్టివ్లోకి వచ్చింది. సో అప్పుడు సుప్రీంకోర్టు పేరు ఎక్కువగా వినపడింది. సో ఇది మనకు టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అనమాట రీసెంట్గా సుప్రీంకోర్టుకి సంబంధించి. సో నెక్స్ట్ చూస్తే, ఎస్, సో ఈయన పేరు నాదిక్, ఈయన సుమతీంద్ర నాదిక్. సో హీ ఈజ్ ఎ కన్నడ రైటర్ పోయెట్ క్రిటిక్ అండ్ ట్రాన్స్లేటర్. సో ఆయనకు ఏజ్ 83, హీ పాస్డ్ అవే. సో హీ ఆయన ఇక లేరనమాట. సో ఆయన కన్నడ రైటర్, కన్నడ ఈజ్ ఎ లెజెండరీ పర్సన్. సో ఆయన వెళ్ళిపోయారు. సో కన్నడ రచయిత, కవి, విమర్శకుడు, అనువాదకుడు, ఆయన పేరు సుమతీంద్ర నాదిక్, ఆయన ఇక లేరు. సో దిస్ ఈస్ ఎ సింపుల్ న్యూస్. సో నెక్స్ట్ ఇమేజ్ చూస్తే, ఇస్ అబౌట్ ద అగైన్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుకి సంబంధించిన న్యూస్. సో సుప్రీంకోర్టు నౌ హ్యాస్ త్రీ ఉమెన్ జడ్జెస్. సో విత్ ద స్వేరింగ్ ఇన్ ఆఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, ద సుప్రీంకోర్టు ఆన్ ట్యూస్డే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ హ్యాస్ త్రీ sitting women judges. So K.M. Joseph garu pramana swikaram chesaru kada. So ayana tho paatuga maroka iddaru aa pramana swikarotsavamlo palgonnaru. Ante mottham mugguru pramana swikaram chesaru, okaru K.M. Joseph garu number, and iddaru second person Indira Banerjee garu number, and the third person vachi Vineet Saran,
వినీత్ శరణ్ గారు థర్డ్ పర్సన్. సో వినీత్ శరణ్, కేఎం జోసెఫ్ అండ్ ఇందిరా బెనర్జీ వీళ్ళ ముగ్గురు కలిసి సుప్రీంకోర్టు జడ్జిలుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇందిరా బెనర్జీ గారు ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా టోటల్ అంటే సుప్రీంకోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముగ్గురు మహిళా జడ్జులు ఉన్న ప్లేస్ అన్నమాట. అంటే ఇంతకుముందు ఎప్పుడు ముగ్గురు లేరు, సో ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు మ్యాక్సిమం, కానీ ఫస్ట్ టైం ముగ్గురు ఉన్నారనమాట. అదొక ఇంపార్టెంట్ న్యూస్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూస్తే, సో సుప్రీంకోర్టులో కొత్త జడ్జిగా ఇందిరా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేయడంతో సుప్రీంకోర్టులో మహిళా జడ్జిల మొదటిసారి సంఖ్య 3కు ఇంక్రీజ్ అయింది. ఆర్ భానుమతి మరియు ఇందు మల్హోత్రా మిగిలిన ఇద్దరు మహిళా జడ్జిలు. సో అంటే ఇప్పుడు ముగ్గురు ఎవరు, నెంబర్ వన్ వచ్చి ఇందిరా బెనర్జీ, ఈమె రీసెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె. అండ్ సెకండ్ వచ్చి ఆర్ భానుమతి, అండ్ మూడో ఆమె వచ్చి ఇందు మల్హోత్రా. వీళ్ళ ముగ్గురు అనమాట ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఉన్న ఉమెన్ జడ్జెస్. సో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారు వినీత్ శరణ్, కేఎం జోసెఫ్ మరియు ఇందిరా బెనర్జీ. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే, ఎస్ నెక్స్ట్ లాస్ట్ న్యూస్ ఈజ్ అబౌట్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యూస్ చూస్తే, సో గురుమూర్తి అపాయింటెడ్ టు ద బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డ్కి సంబంధించి గురుమూర్తి గారిని అపాయింట్ చేశారు. సో ద సెంటర్ ఆన్ ట్యూస్డే అపాయింటెడ్ ఆర్ఎస్ఎస్ ఐడియాలాగ్ ఎస్ గురుమూర్తి అండ్ సతీష్ కాశీనాథ్ మరాఠే యాజ్ ఎ పార్ట్ టైమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఆన్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ 4 ఇయర్స్. సో మరొక 4 ఏళ్ల పాటు వాళ్ళు నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా, పార్ట్ టైం నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా ఈ గురుమూర్తి గారిని అండ్ సతీష్ కాశీనాథ్ మరాఠే గారిని వాళ్ళు అపాయింట్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దీన్ని డిఓపిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు అఫీషియల్గా ధృవీకరించారు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ చూస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బోర్డుకు గురుమూర్తి మరియు సతీష్ కాశీనాథ్ మరాఠే గారిను నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా నియమించింది. రానున్న 4 ఏళ్ల పాటు వాళ్ళు ఆ పదవిలో కొనసాగనున్నారు. నెక్స్ట్, ఈ మేరకు డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు మెయిన్గా సతీష్ కాశీనాథ్ మరాఠే అండ్ గురుమూర్తి గారి పేర్లను కాస్త ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూస్తే, అసలు సెంట్రల్ బోర్డ్ చూస్తే మనం మెయిన్గా ఆర్బీఐకి సంబంధించి సెంట్రల్ బోర్డ్ మనం ఏంటంటే ముఖ్యంగా 21 మంది ఉంటారండి. 21 మంది టోటల్ సెంట్రల్ బోర్డులో మెంబర్స్. 21లో అఫీషియల్ డైరెక్టర్స్ వచ్చి 5 మంది ఉంటారు. నాన్ అఫీషియల్ కేటగిరీలో 16 మంది ఉంటారు. వీళ్ళందరికీ 4 ఇయర్స్ పాటు ఉంటుంది. అండ్ ఫుల్ టైం వచ్చి అంటే ఈ అఫీషియల్లో చెప్పాం కదా 5 మంది, మిగిలిన 16 మంది నాన్ అఫీషియల్ కేటగిరీలో ఉంటారు. 5 మంది ఎవరు అంటే గవర్నర్ అండ్ 4 డెప్యూటీ గవర్నర్స్. వీళ్ళ 5 మెంబర్స్ కలిపితే అఫీషియల్ డైరెక్టర్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాట్ అబౌట్ ద నాన్ అఫీషియల్ డైరెక్టర్స్? వీళ్ళు 16 మెంబర్స్ ఉంటారు. దీంట్లో గవర్నమెంట్ నామినేషన్ ఏంటంటే 10 డైరెక్టర్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అండ్ 2 గవర్నమెంట్ అఫీషియల్స్ అనమాట. అంటే 2 గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు అండ్ మిగిలిన 10 మంది వేరియస్ ఫీల్డ్స్కి చెందిన వాళ్ళు. సో అలా గవర్నమెంట్ నామినేట్ చేసిన వాళ్ళు మొత్తం 12 మంది. ఎట్లా 10 మంది వేరియస్ ఫీల్డ్స్కి సంబంధించిన వాళ్ళు, 2 గవర్నమెంట్ అఫీషియల్సే, మొత్తం గవర్నమెంట్ చేసేవాళ్ళు 12 మంది. మిగిలిన 4 మెంబర్స్ ఎవరు అంటే 1 ఈచ్ ఫ్రమ్ 4 లోకల్ బోర్డ్స్. సో లోకల్ బోర్డ్స్కి సంబంధించిన వాళ్ళు 4. సో ఇలా నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ వచ్చి 16 మంది ఉంటారు, అఫీషియల్స్ వచ్చి 5 మంది ఉంటారు. మొత్తం కలిపితే 21 మంది సెంట్రల్ బోర్డులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఉంటారు. సో రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు న్యూస్లో 3 విషయాల్లో ఉందండి, బాగా గుర్తుపెట్టుకోండి. 3 విషయాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్తల్లో నిలిచింది. నెంబర్ 1 ఏంటంటే, రీసెంట్గా 100 రూపాయల నోట్ని, కొత్త నోట్ని ఇంక్రీజ్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, అప్పుడు న్యూస్లో ఉంది. నెంబర్ 2, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ని చేసినప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఉంది. నెక్స్ట్ చూస్తే, లిబరలైజేషన్ రెమిటెన్స్ స్కీమ్ని వాళ్ళు
కొన్ని కొన్ని మార్పులు చేశారు. అప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్తల్లో నిలిచింది. సో నెక్స్ట్ చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ నేను ప్రతిసారి ఇస్తూనే ఉన్నాను, బట్ మీరు దీన్ని చూడగా చూడగా మీ మైండ్లో ఫిక్స్ అవుతుందండి. సో మీరు అగైన్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో అందుకే నేను వెంట వెంట మళ్ళీ ఇస్తూ ఉన్నాను. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యూస్ చూస్తే, హెడ్ క్వార్టర్స్ ఈస్ ఇన్ ముంబై, ఫౌండర్ బ్రిటిష్ రాజ్, గవర్నర్ ఉర్జిత్ పటేల్, అండ్ కమెంట్స్ వచ్చి 1st April 1935. సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్టాటిక్ పాయింట్స్ మెయిన్గా అడిగేది ఇవేనండి. బట్ ఇది కాకుండా అడిగాడు అంటే అది చాలా రేర్ కేస్ అయి ఉంటుంది. అండ్ ఇవి స్టాటిక్ పాయింట్స్, అండ్ రెగ్యులర్ పాయింట్స్ అంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అడుగుతాడు. సో ఈరోజు ఫైనాన్షియల్ టర్మ్స్, కన్వర్టబుల్ డిబెంచర్స్ అండ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిబెంచర్స్ అంటే ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను బట్ అగైన్ రిపీటింగ్. సో డిబెంచర్స్ అంటే ఏంటి అంటే, ఒక కంపెనీ ఒక వ్యక్తి నుంచి, ఒక వ్యక్తి అంటే అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనుకుందాం. సో ఆ వ్యక్తి పేరు ఎస్. ఎస్ అనే ఒక వ్యక్తి నుంచి ఒక ఒక కంపెనీ ఎక్స్వైజెడ్ లిమిటెడ్ ఎస్ అనే ఒక వ్యక్తి నుంచి కొంత డబ్బుల్ని అప్పుగా తీసుకుంది. కొంత డబ్బుల్ని ఎక్స్వైజెడ్ ఎస్ నుంచి అప్పుగా తీసుకుంది. దెన్ అప్పుగా తీసుకొని అతనికి ఒక సర్టిఫికెట్ లాగా ఇచ్చింది. సో మీరు మాకు ఇంత అమౌంట్ని అప్పుగా ఇచ్చారు, సో అంది ఇది ప్రూఫ్ అని చెప్పి ఒక సర్టిఫికెట్ని ఇస్తుంది. ఆ ఇచ్చే సర్టిఫికెట్ పేరే డిబెంచర్. అంటే ఒక కంపెనీ వేరే ఒక వ్యక్తి నుంచి అప్పు తీసుకుంటుంది. సో ఆ అప్పు తీసుకొని అతనికి ఇచ్చే ఒక సర్టిఫికెటే డిబెంచర్. సో అలా ఒక కంపెనీ కొన్ని డిబెంచర్స్ని కూడా ఇష్యూ చేస్తుంది అన్నమాట. షేర్స్ డిబెంచర్స్ అంటే షేర్స్తో పాటు డిబెంచర్స్ని కూడా ఇష్యూ చేస్తుంది. మరి షేర్స్కు డిబెంచర్స్కు అసలు పోలిక ఏంటి అంటే, షేర్స్ అంటే ఏంటంటే ప్రాఫిట్ వస్తే వాళ్లకు ఇన్కమ్ వస్తుంది, ప్రాఫిట్ రాకపోతే వాళ్లకు ఇన్కమ్ రాదు. కానీ డిబెంచర్ అలా కాదండి. డిబెంచర్ కొనడం చాలా కష్టం కంపెనీస్లో. అండ్ డిబెంచర్ ఏంటంటే, ఇప్పుడు డిబెంచర్ అంటే ఏంటి, వాళ్లకు అప్పు ఇచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, వేరే ఒకరి నుంచి మనం అప్పు తీసుకుంటే మనకు నష్టమున్నా, మనకు శాలరీ వస్తున్నా రాకున్నా, మనం ఉద్యోగంలో ఉన్నా ఉద్యోగంలో లేకపోయినా, వాళ్ళ అప్పు వాళ్ళ వడ్డీ వాళ్ళ కడుతూనే ఉండాలి. ఇన్ ద సేమ్ వే కంపెనీలో కూడా, కంపెనీ ఇప్పుడు ఎక్స్వైజెడ్ లిమిటెడ్ ఎస్కి ఎస్ నుంచి అప్పు తీసుకుంది కదా, దెన్ ఎక్స్వైజెడ్ లిమిటెడ్ అది పూర్తిగా మునిగిపోయే స్టేజ్లో ఉన్నా లాభాల్లో ఉన్నా ఈ ఎస్ అనే వ్యక్తికి ప్రతి మంత్లీ లేదా ప్రతి ఇయర్లీ లేదా వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అమౌంట్ కడుతూ ఉండాలన్నమాట. అది డిబెంచర్ హోల్డర్స్కు షేర్ హోల్డర్స్కు ఉన్న తేడా. అయితే ఇక్కడ కన్వర్టబుల్ డిబెంచర్స్ అండ్ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఏంటి అంటే, కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఫ్యూచర్లో ఈ డిబెంచర్స్ని షేర్స్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే ఏంటి అంటే, ఫ్యూచర్లో కాదు ఇంకెప్పుడు కూడా డిబెంచర్స్ డిబెంచర్స్గానే ఉంటాయి, డిబెంచర్స్ని షేర్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఉండదు, ఆస్కారం ఉండదు. సో దిస్ ఇస్ ఎ మైన్యూట్ డిఫరెన్స్ అండి. సో డిబెంచర్స్ని మనం షేర్స్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ముందే కన్వర్టబుల్ డిబెంచర్స్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. లేదు డిబెంచర్స్ని డిబెంచర్స్ లాగే ఉంచాలి అనుకుంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. అసలు కన్వర్టబుల్ డిబెంచర్స్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని ఎలా అంచనా వేసి కొనుక్కోవాలి అంటే వెరీ సింపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ లాభాల్లో ఉందండి, భారీ లాభాల్లో ఉంది, అది ఫ్యూచర్లో కూడా అది దానికి అసలు ఆ కంపెనీకి తెరుగే లేదు అని కనుక మనకు అనిపిస్తే, అలాంటప్పుడు కన్వర్టబుల్ డిబెంచర్స్ని ప్రిఫర్ చేయాలి. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక 1 lakh rupees కంపెనీకి అప్పు ఇచ్చారనుకోండి. సో డిబెంచర్స్ కొనుక్కున్నారు. సో మీకు మనకు ఏదో ఒక 5000-6000 మంత్లీ పడుతూ ఉంటుంది. వాళ్ళు మన దగ్గర నుంచి అమౌంట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనకు వడ్డీ ఇస్తుంటారు, పడుతూ ఉంటుంది. అయితే ఈ డిబెంచర్స్ని షేర్స్గా మార్చుకుంటే మనకు ప్రాఫిట్ పెరుగుతుంది. అంటే నేను చెప్పాను కదా, కానీ డిబెంచర్స్ ప్రకారంగా మంత్లీ వాళ్ళు ఎన్ని ప్రాఫిట్లు వాళ్ళన్నా చేసుకొని మనకు సంబంధించి మనము ఎంత అప్పు ఇచ్చామో దానికి మాత్రమే వాళ్ళు వడ్డీ ఇస్తారు. సో ఒకవేళ కంపెనీ లాసుల్లో ఉంటే మనకి ఇది లాభమే, కానీ కంపెనీ ఒక పక్క భారీ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు మనకు వస్తున్నది ఆ కంపెనీ నుంచి 5000 అంటే, మిగిలిన షేర్ హోల్డర్స్ ఏమో వాళ్ళు లాభాల్లో ఉంటే మనకు కాస్త ఉంటుంది కదా. సో అందుకే
కంపెనీ లాభాల్లో ఉన్నప్పుడు కన్వర్టబుల్ డిబెంచర్స్ని ప్రిఫర్ చేయాలి. కంపెనీ మధ్యస్థంగా కానీ కాస్త నష్టాల్లో ఉన్నప్పుడు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని మనము ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరికైనా సరే మీరు డిబెంచర్స్ కానీ షేర్స్ కానీ కొనాలి అని అనుకుంటుంటే ఇలా చేయండి. సో కన్వర్టబుల్ ఎప్పుడు అంటే కంపెనీ భారీ లాభాల్లో ఉన్నప్పుడు కన్వర్టబుల్ డిబెంచర్స్ని కొనండి. కంపెనీ కాస్త మధ్యస్థంగా లేదా కాస్త పెద్దగా లాభాలు లేని కంపెనీ అయితే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ని ప్రిఫర్ చేయండి. సో దీస్ ఆర్ ద టూ ఫైనాన్షియల్ టర్మ్స్ టుడే. ఈరోజు చెప్పినవన్నీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేఎం జోసెఫ్ ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ సుమతీంద్రనాథ్, సో ఆయన రచయిత అండ్ ఆయన కవి, ఆయన కన్నడ లాంగ్వేజ్కి సంబంధించిన ఆయన. సో హీ పాస్డ్ అవే, ఆయనకి లేరు. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి ఇప్పుడు ప్రజెంట్ ముగ్గురు మహిళా జడ్జిలు ఉన్నారన్నమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఇలా జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ముగ్గురు లేరు, ఇంత మనకు ఒకరు ఉండేవాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు ఒకేసారే ముగ్గురు ఉమెన్ జడ్జెస్ ఉన్నారన్నమాట. సో నెక్స్ట్ చూస్తే గురుమూర్తి గారిని అండ్ సతీష్ గారిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డులో ఉన్న ఒక డైరెక్టర్స్గా వాళ్ళు అపాయింట్ చేసింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ సి ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్, ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ అండ్ ఇక్కడ ఏంటంటే ఆ ముగ్గురు ఉమెన్ జడ్జెస్ నేమ్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూస్లో ఎందుకు ఉంది అని చెప్పాను. సుప్రీం రీసెంట్గా న్యూస్లో ఈ న్యూస్లో ఎలా ఉంది నేను చెప్పాను. నెక్స్ట్ సుప్రీంకోర్టు రీసెంట్గా న్యూస్లో ఎక్కడ ఎప్పుడెప్పుడు వచ్చింది అది చెప్పాను. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అవి డెఫినెట్గా మీరు విని ఏదో ఒక చోట నోట్ చేసుకోవడమో లేదా గుర్తుపెట్టుకోవడమో చేయండి, మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్బీఐ పీఓ మెయిన్స్ అయిపోయాక ఇప్పుడు నెక్స్ట్ ఆర్ఆర్బీ పీఓ ఉంది, ఆర్ఆర్బీ క్లర్క్ ఉంది, ఎన్ఐఎస్సిఎల్ ఉంది అండ్ నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ ఐబీపీఎస్ క్లర్క్ అన్ని వరుసగా ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో దట్స్ ఆల్ ఫర్